దారి దోపిడీలకు పాల్పడుతున్న ముఠాను గుంటూరు జిల్లా దాచేపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. మార్చి 6న గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం గామలపాడు అద్దంకి నార్కెట్పల్లి రహదారిపై వినుకొండ నుండి చేపల లోడుతో వెళ్తున్న ఏపీ 07TD9845 టాటా ట్రాలీని ఆపి ట్రాలీ డ్రైవర్ పెనుపాటి నాగరాజుపై దాడి చేసి అతని వద్ద నుంచి నగదుతో పాటు అతని కాళ్లు చేతులు కట్టేసి అతని వాహనంతో సహా పరారైన కేసును పోలీసులు ఛేదించినట్లు వెల్లడించారు. దోపిడీకి పాల్పడిన నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ ప్రసాద్ తెలిపారు. లారీ డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని, మార్గ మధ్యలో ఎటువంటి ఆకర్షణలకు లోను కాకుండా ఉండాలని డీఎస్పీ ప్రసాద్ సూచించారు. ఈ కేసులో ఎంతో చాకచక్యంగా పనిచేసిన సిబ్బందికి ఎస్పీ అప్పల నాయుడు చేతుల మీదుగా రివార్డులు ఇచ్చేలా సిఫార్సు చేశామని అన్నారు. ఈ సమావేశంలో సిఐ నరసింహారావు, ఎస్ఐ వెంకటేశ్వర్లు, అదనపు ఎస్ఐ సురేష్లు, సిబ్బంది పాల్గొన్నారు. మార్చి 6వ తారీఖుని మన దాచేపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో గామాలపాడు అనే ఒక గ్రామం ఉంది. అక్కడ ఉన్న హైవే మీద వినుకొండ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఒక అశోక్ లేలాండ్ లారీని, చేపల లోడ్తో ఉన్న లారీని ఒక నలుగురు వ్యక్తులు రెండు వెహికల్స్ మీద ఫాలో చేసి డ్రైవర్ నేమో అక్కడ అబ్స్ట్రక్ట్ చేసి వెహికల్ ఆఫ్ చేసిన తర్వాత వెహికల్ ఆ డ్రైవర్ యొక్క కళ్ళల్లోనేమో కారం కొట్టి అతని దగ్గర ఉన్న సెల్ ఫోను, తర్వాత 900 రూపాయల డబ్బులు, అలాగే మొత్తం లోడు అంటే లారీతో సహా ఆ చేపల లోడ్ని అపహరించుకొని ఆ కుర్రవాడిని ఎవరైతే డ్రైవర్నో ఆ డ్రైవర్నేమో అక్కడ కాళ్ళతోటి చేతులతోటి కాళ్ళతోటి కట్టేసి ఆ పొలాల్లో పడేసి వెళ్ళిపోయారు. దీని మీదేమో మనకి కేసు కట్టి మన దాచేపల్లి పోలీస్ స్టేషన్లో ఇన్వెస్టిగేషన్లో చేస్తున్నాము. అయితే ఈ యొక్క వెహికల్ మనకి జూన్ నెలలో ఇయర్ ఖమ్మం కదా, సూర్యాపేట దగ్గర అది మనకి అబండాన్ అయింది, అది వదిలివేయబడితే దాన్ని కూడా మన వాళ్ళు రికవర్ చేశారు. తర్వాత ముద్దాయిలు ఎవరు దీని మీద ఎవరు ఈ యొక్క అఫెన్స్ చేశారనే విషయం మీద లోతుగా దర్యాప్తు చేయడం జరిగింది. ఈ లోతుగా దర్యాప్తు చేసిన విషయంలో టెక్నాలజీ పరంగా మా యొక్క సిఏ గారు గురజాల రూరల్ సర్కిల్ సిఏ గారు నరసింహరావు గారు, అలాగే మరి దాచేపల్లి ఎస్ఐ గారైన వెంకటేశ్వరన్ గారు, అలాగే దాచేపల్లి ఎస్ఐ గారైన సురేష్ గారు మరియు వాళ్ళ సిబ్బంది, కంటచింతల ఎస్ఐ గారు కోటేశ్వరరావు గారు వాళ్ళ సిబ్బంది, ఇదంతా ఒక టీంగా ఫామ్ అయ్యి దీంట్లోనేమో వర్కౌట్ చేశారు. ఈ వర్కౌట్ చేసిన మీద ఏంటంటే ఆ ముద్దాయిలో ఎవరనేది ఒక లీడ్ దొరికింది. ఆ లీడ్ మీద బాగా పరిశోధన చేసి నిన్న మన సిఏ గారు సిబ్బంది ఖమ్మంలోనేమో ఏ వన్ ముద్దాయి అయిన గడ్డిపాటి శివాజీ అని ఇతను యాక్చువల్ గా ఇతని యొక్క సొంత ఊరు కట్టంగూరు, నల్గొండ జిల్లా డ్రైవర్ ఇతను, లారీ డ్రైవర్ ఇతను. ఇతను ఖమ్మంలోనేమో లారీ డ్రైవర్ ఒక వెంకటరెడ్డి అనే ఒక లారీ డ్రైవర్ లారీ ఓనర్ దగ్గర పనిచేస్తున్నాడు. అతనేమో అక్కడ ఖమ్మం డిస్ట్రిక్ట్ అరెస్ట్ చేశారు. అతని కన్ఫెషన్ మీద వాళ్ళ యొక్క ఇద్దరు యొక్క అన్నదమ్ములు ఉన్నారు, అలాగే గడ్డిపాటి అంజయ్య, గడ్డిపాటి కొండలు, వీళ్ళిద్దరూ గాడ్లబాయి గుడెం కట్టంగూరు మండలం నల్గొండ జిల్లాలోనేమో వీళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు. తర్వాత 3-4వ వ్యక్తి అయిన చిలమల్ల సుదర్శన్ అంటే ఈ కుర్రాడు మేనమావ మేనల్లుడు అనమాట, ఈ పై ముగ్గురికి ముగ్గురు అన్నదమ్ములకి అక్కడ ఈ కుర్రాడు ఆ చెరువు అన్నారంలో ఉన్నాడు, అక్కడేమో చెరువు అన్నారం దగ్గర అతను అరెస్ట్ చేయడం జరిగింది. చేసే గల్లారగట్ల నిన్న నైట్ 10 గంటల ప్రాంతంలోనేమో అరెస్టు చూపించి ఈరోజు తీసుకొచ్చి ప్రెస్ ముందు హాజరు పెడుతున్నాము. ఇది మన జ్యుడిషియల్ రిమాండ్ పంపిస్తాము ఇంకా వీళ్ళని. అయితే ఎవరైతే హైవే మీద వెహికల్స్ నడుపుతూ ఉంటారో వాళ్ళు అనవసరమైన ఎవరైనా ఆఫ్ చేసినా సరే లేకపోతే వేరే వేరే ఆకర్షణకు లోనయ్యి ఆగడం కానీ, ఆగిన తర్వాత మళ్ళీ ఇలాంటి వ్యవహారాలు జరుగుతూ ఉంటాయి, బందిగోడ దొంగతనాలు రాబరీలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ అలాంటి ఆకర్షణలకి తర్వాత ఏమో ఎవరైనా ఆఫ్ చేస్తే ఆగడం కానీ చేయకూడదు, జాగ్రత్తగా కొంచెం ఉండాలని చెప్పి మా దాచేపల్లి పోలీసు తరపుని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. శ్రీ వెంకట అప్పలనాయుడు గారు ఐపీఎస్ గారు రివార్డ్స్ కట్టమని చెప్పారు. ఎందుకంటే చక్కగా పనిచేసిన సిబ్బందికి రివార్డ్స్ ఇవ్వడం, అలాగే మరి వాళ్ళు ఏమైనా తప్పు చేస్తే దానికి పనిష్మెంట్ ఇవ్వడం కూడా మన పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక ఇదేది. ఎందుకంటే ఆ విధంగా చేయడం వల్ల డిసిప్లిన్ ఒకటి కొంచెం క్రమశిక్షణగా ఉంటుంది, అలాగే చేసే వాళ్ళకి బాగా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు.
కాబట్టి రివార్డ్ రోడ్ పంపిస్తున్నాము, పంపించి వాళ్ళ కష్టానికి గుర్తింపుగా